కడప జిల్లా బద్వల్ మండలంలోని తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి మద్యం మత్తులో తమ సిబ్బందితో వచ్చి వెంచర్లను పగలగొట్టి హల్చల్ చేశారు. అధికార పార్టీకి ఓటు వేయలేదని చట్టాలను అతిక్రమించి వైసీపీ నాయకులకు కొమ్ము కాస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసిన తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. బద్వేల్ మండలం రాజుపాలెం రహదారిలో గ్రామస్తులు ధర్నా నిర్వహించారు. దీంతో రహదారిపై భారీగా రాకపోకలు స్తంభించిపోయాయి. బద్వేల్ మండల తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి అర్ధరాత్రి తమ వ్యవసాయ భూములకు సంబంధించిన వెంచర్లను జేసీబీతో తొలగించారని గ్రామంలోని ప్రజలు ఆరోపణలు చేశారు. అదేవిధంగా తమ సొంత భూముల్లోని వెంచర్లను తొలగించడంపై గ్రామస్తులు మండిపడ్డారు. పుట్టాయిపల్లె, రాజుపాలెం, గొడుగునూరు గ్రామాలలో అర్ధరాత్రి బద్వేల్ మండల తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి మద్యం మత్తులో తమ సిబ్బందితో వచ్చి హల్చల్ చేశారంటూ గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ब्लैकमेल ఏ సార్, మా అబ్బా కూడా చేసిండు, మా నాయన చేసిండు, నేను కూడా ముసిలో నేను 3 తరాలు అయింది. ఈ పొద్దు జగన్మోహన్ రెడ్డి గెలిచి ఈ రకం అన్ని పోళ్ళన్నీ పగలదంగి చేసిపోయిండు సార్. ఇది అన్యాయం కదండి సార్, మాకు ఏడా లేదు. ఇది దీన్ని నమ్ముకొని మేము ప్రయత్నం చేసుకుంటాను. ఏం చేయాలి సార్? ఇప్పుడు ఏం చెప్తారో చెప్పండి, మీరు ఏం చెప్తారో మీరు చెప్పండి. 3 తరాల నుంచి చేస్తాను, తరం అయింది, ఇది 3వ తరం నాది వచ్చింది. కానీ మేము ఎంతో కష్టపడి అదంతా చేసి ఈరోజు పోళ్ళు పగలు కొట్టిపోయిండు. ఇది వాళ్ళకి న్యాయమేనా? నాకు అర్థం కాలే. కనీసం నోటీసులు ఇచ్చిన వాళ్ళకి మాత్రం బాగా అట్నే పెట్టుండ్రు. మాకు ఏది లేకపోయినా నోటీసులు ఏమి ఇవ్వలేదు, మాది మాత్రం పగలు కొట్టిపోయింది. మాకు కనీసం కొంచెమైనా న్యాయం చేయండి. మేము ఏదంటే మాకు అర్థం కాలే. ఖర్చులు పెట్టుకొని లక్షలు పెట్టి మేము తయారు చేసే అదేం ప్రభుత్వం కాదు, పాడు కాదు. మా భూమి ఈ రకం చేస్తాను. పక్కన ఏదో సచివాలయం అని వాళ్ళు ఏదో పోటల మీద వాళ్ళు కట్టుకొని మేమేం చేసాం? దానికి మాకు అర్థం కావడం లే. దాన్ని వదిలిపెట్టింది కదా. తాగి ఇచ్చి 12 గంటలకు వచ్చింది సార్. 12 గంటలకు వచ్చి మా రాళ్ళన్నీ పగలగొట్టి పోయిండు. ఏమి ఇది నా అన్యాయం కదా అని అంటే, మాకు రూల్స్ ప్రకారం అది ఇది డీకేటీ అని వచ్చి పగలగొడతాడా అని చెప్పిండు. డీకేటీ అని పగలగొడతానని చెప్పి అంటే, మేము డీకేటీ అని అన్నీ బట్టనే చేసుకొని రావచ్చు కదంటే, నేను న్యాయం ఉంటే పొద్దున్నే చూసుకుందాము అని చెప్పి ఫుల్ తాగి వచ్చిండు సార్. ఫుల్ తాగి వచ్చి వంతున ఇది ఎందుకు పగలగొట్టినట్టు మళ్ళీ పెట్టించమని, రేపు మా ఇండ్లు కూడా పగలగొట్టి అట్నే చేస్తారేమో. మాకు న్యాయం చేయండి. మాకు ఏదున్నే జగన్మోహన్ రెడ్డి కానీ ఎవరన్నా కానీ మాకు న్యాయం చేసేటట్టు చేయండి. మాకు మా భూములే ఈ వంతున ఆక్రమించుతారు. రేపు మా ప్రాణాలు కూడా న్యాయం లేదు సార్. అలా మాకు ఇదొకటి చూడండి, మాకు అన్యాయానికి పాలు తప్పడద్దు. అన్ని భూములు అట్నే వరుస పెట్టుకొని అన్ని ఇండ్లు పగలగొట్టుకుంటారమ్మను. డీకేటీలు ఉండేటివన్నీ ఆక్రమించుకునేటివన్నీ మావి కూడా పోతాయి అట్నే. పోనీ మాది రిజిస్టర్ భూమి, మాది కోర్టులో ఉంది. కోర్టులో ఉండే కైకి వచ్చి రెయ్యి పగలగొట్టిపోయిండు. 12 గంటలకు వచ్చి ఫుల్లు తాగి ఉండడు. ఆయన ఏడ మాట్లాడేది కూడా తెలియలేదు సార్. ఏడ మాట్లాడేది ఎట్ట మాట్లాడేది కూడా తెలియకుండా మాట్లాడతాను. పొద్దున్నే కట్టించాంలేమ్మా, మేము వచ్చి అన్నీ పూడిచిచ్చాము, నాకు తెలియలేదు అని అంటాడు. ఎమ్మరా పోయి తెలియకుండా ఎట్టపోయింది. మాకు న్యాయం చేయండి కదా, ఒకటే మాకు చాలు. రేపు మా పానాలకు కూడా చూడాలి. మా పానాలు కూడా ఏం నమ్మకం లేని పానాలు ఇటు తిరుగుతా అంటే ఏడాడ తిరిగి బయట తిరిగొచ్చు అంటారు. వీళ్ళంతా రాజకీయం కూడా మమ్మల్ని ఇటు నాశనం చేసి పెడతాను. మా అమ్మినే భూములు అయితే ఇట్ట మేము కోర్టులో ఉన్న కయ్యలకు ఇటు రకం చేస్తాను.